వెల్కమ్ టు దాసరి స్టూడియో. ఈరోజు మనం తమిళనాడు స్టైల్ రసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు, 10 నుంచి 15 వెల్లుల్లి తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక పాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైంది, ముందుగా ఆవాలు 1 టీ స్పూన్, పసుపు 5-6 ఎండుమిరపకాయలు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాయి, దీనిలోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి వేసి అది కూడా వేసుకొని వేయించుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్ మీదే 1-3 మినిట్స్ వేగనివ్వాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది. దీనిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటా ముక్కలు మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని పోసుకుందాము. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ రసాన్ని మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద 8-10 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు ఈ రసాన్ని బాగా మరిగించాలి. రసము రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. తమిళనాడు స్టైల్ రసం రెడీ అయిపోయాయి. ఈ రసం మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.